మీకు చూపిస్తాను చూడండి. మన ఇండియాలో ఎవరన్నా ఒక కైట్స్ ఎవరన్నా అమ్మాలంటే, అంటే గాలిపటాలు అమ్మాలంటే, ఏదన్నా చిన్న బండి వేసుకున్నా ఏదన్నా వచ్చి అమ్ముతారు కదండి. ఇక్కడ చాలా రిచ్ పీపుల్ కూడా ఉంటారు అన్నమాట, వాళ్ళు కూడా సరదాగా పాకెట్ మనీ గురించి వచ్చి అమ్మడం అని చూస్తూ ఉంటారు. సో అలాగే ఇక్కడ ఒకళ్ళు అమ్ముతున్నారు కైట్స్, వాళ్ళు దేమే వచ్చేది వేసండి బెంచ్. ఇంకా ఒకసారి మీడియా చూడండి, చూపిస్తాను మీకు. అది కూడా తను వేసుకొచ్చిన ఆరోజు బెంజ్ అండి, ఆ బెంజ్లోంచి వచ్చి గాలిపటాలు అమ్ముకుంటున్నాడు ఇంకా అతనే. సూపర్ కదండి, బెంజ్లో వచ్చి గాలిపటాలు అమ్ముకోవడం అంటే అది వేలగా దక్కింది. సో ఈరోజు టాపిక్ మీకు అర్థమై ఉంటుంది అనుకుంటా. ఈరోజు టాపిక్ వచ్చేసి మనం చైనాలో ఉన్న ఒక కైట్ ఫెస్టివల్ గురించి మనం చేస్తున్నమాట వీడియో. సో లెట్స్ గో ఆన్, నేను కొన్ని వీడియోలు చూపిస్తాను ఇక్కడ ఎలా ఆడుతున్నారో వీళ్ళ కైట్స్తో. అది లెట్స్ గో ఆన్. ఇదిగోండి ఒక కైట్ ఎగరేస్తున్నారు ఇప్పుడే. ఓరే నాకు ఎంత పడుకుందో చూడండి, అది ఇక్కడి నుంచి మొదలు. ఓరి బాబోయ్ చూడండి ఇప్పుడు ఎగరేస్తున్నారు అది పైకి. అది ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఆ కైట్ వచ్చేసి 10 మీటర్స్ అండి, ఆ తోకలతో కలిపి 10 మీటర్స్ అన్నమాట. ఇంకెక్కడెక్కడో కైట్లు ఎగరేస్తున్నారు కానీ మాకు కనబడలేదండి, చాలా హైట్ అయిపోయింది. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి, ఇక్కడ మీకు కైట్ ఏమైనా కనబడుతుందా? కనీసం అండి ట్రై చేస్తాను మీకు కనిపిస్తే. నీకు బా ఎంత జూమ్ చేసినా వెళ్ళట్లేదు అంత దూరం. ట్రై చేద్దాం ఇంకొక్కసారి. అదిగోండి కనిపిస్తుందండి, చాలా డిస్టెన్స్లో ఉంది కైట్. అది ఎంత డిస్టెన్స్లో ఉందో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి, అస్సలు కనబడలేదు. ఆ చిన్నపిల్లవాడు ఎగరేస్తున్నాడు ఆ కైట్ని స్లోగా. పక్షిలా ఉంది చూడండి అది కైట్. అది అదిగోండి, ఇది ఫెస్టివల్ ప్రతి ఇయర్ ఈరోజు జరుపుకుంటారన్నమాట. ఈ ఫెస్టివల్కి వచ్చి ఒక ప్రత్యేకత ఏంటంటే, ఇదివరకు ఎప్పుడో రాజుల కాలం అప్పుడు వీళ్ళు ఇలాంటి కైట్స్ ఉపయోగించి మెసేజెస్ పంపించేవారంట. ఈ ఒక్క చోట నుంచి ఇంకో చోటకి పంపించేవారంట మెసేజెస్. అయితే అప్పటి నుంచి వీళ్ళు ఈ రోజుని అలా పంపించడం వల్ల చాలా యుద్ధాలు ఆగాయంట. ఇదివరకు ఎప్పుడో మెయిన్గా పంపించుకునేవారంట ఇవన్నీ. సో అప్పటి నుంచి ఇది ఒక ఫెస్టివల్ లాగా వీళ్ళు జరుపుకుంటున్నారు ఇక్కడ. అదిగోండి పాపలతో చిన్నపిల్లలతో వచ్చి కూడా జరుపుకుంటున్నారు వీళ్ళు వచ్చి అది ఫెస్టివల్ జరుపుకుంటున్నారు ఇక్కడ. సో దీన్ని కైట్స్ డే అంటారంట. వీళ్ళు చాలా హైట్ ఎగరేస్తారండి కైట్లు. మన ఇండియాలో అయితే క్యాకే అనుకోండి, వీళ్ళు కొంటారు. ఈ కైట్లు వచ్చేసి ఒక్కొక్కటి 200, 300 యాన్లు ఉంటాయి. ఆ పెద్ద కైట్లు వచ్చేసి ఆ కొన్ని అయితే 1000 యాన్స్ కూడా ఉంటాయి ఇక్కడ. అడుగుని పాపం కష్టపడుతున్నాడు. నాకైతే మన ఇండియా కైట్ ఫెస్టివల్ ఎంత గుర్తుకొస్తుంది ఇక్కడ చూస్తే. చూసారా ఇది ఫోన్లో మాట్లాడుతుంది, ఇది మస్తుంది కదండి ఈ ఫెస్టివల్. అయితే ఆ టైం నుంచి ఇప్పుడు దాకా వీళ్ళు కైట్ ఫెస్టివల్ జరుపుకుంటానే ఉంటారన్నమాట. ప్రతిసారి వస్తాం కాసేపు ఉండవు, ఇప్పుడు లైట్ ఆఫ్ అయిపోతుంది కాబట్టి వెళ్ళిపోవడానికి చూస్తున్నారు. నార్మల్గా అయితే పెట్టుకుని ఇక్కడ జరుపుకుంటారన్నమాట. అదిగోండి ఆ కైట్ చూడండి వాడంత ఎత్తుంది అది, ఆ తోకతో కలిపి 10 మీటర్స్ అంటది. అదిగోండి ఊరు ఇది ఏముడో 10 మీటర్స్ అన్నమాట మొత్తం చూడండి ఎక్కడి నుంచి అంత తీసుకెళ్తున్నాడు 10 మీటర్స్ అంటది. ఈ రోజంతా జరుపుకుంటారు అన్నమాట. కాకపోతే మన ఇండియా కైట్ ఫెస్టివల్ లా కాదండి, అంటే ఒక కైట్తో ఇంకో కైట్ని తెంపడం అలాంటివి ఇల్లీగల్ ఇక్కడ. అలాగే ఏమైనా జరిగితే నువ్వు మనీ కట్టాల్సి వస్తుంది. నీ కైట్ వాళ్ళు ఇంకో కైట్ ఏమైనా పడిపోతే మనీ వాళ్ళకి పే చేయాల్సి వస్తుంది నువ్వు. ఈ కైట్లు చాలా హైట్ వేస్తారండి, అసలు నువ్వు అన్ఎక్స్పెక్టెడ్ అన్నమాట. చూడండి ఆ పైన అసలు మీకు ఏం కనిపించట్లేదు, అది జూమ్ చేస్తున్నాను ఇప్పుడు చూడండి మీకు ఏమైనా కనిపిస్తున్నావు. అసలు కైట్స్కి ఎంత దూరంగా ఉన్నాయండి, అదిగోండి చిన్న తుణుకుల్లా కనబడుతున్నాయి. ఎంతో జూమ్ చేశాను అక్కడికి కానీ కనబడట్లేదు. అక్కడ నేను ఉండే ఏరియా అండి అది, వెనకాల బిల్డింగ్స్ ఉన్నాయి చూడండి, అది ఎగ్జాక్ట్గా నేను ఉండే బిల్డింగ్. అది అక్కడి నుంచి ఇక్కడికి రావాలి చాలా దూరం యాక్చువల్లీ, జస్ట్ కెమెరా జూమ్ వెళ్తుంది అంత దూరకు అంతే. ఓ ఇదిగోండి ఇంకో డ్రాగన్ ఎగరేస్తున్నాడు. ఇది గాలి లేదంత, మామూలుగా అయితే గాలి ఎక్కువ ఉంటే బాగా చేసేవాళ్ళు వీళ్ళు. ఓరు ఇదేమడు
ఆల్మోస్ట్ లైక్ ఎంత దూరాన్ని ఉందంటే అసలు నాకు జూమ్ కూడా వెళ్ళట్లేదండి, కంటికి కనబడుతుంది కానీ జూమ్లో ఏం కనిపించట్లేదు, చాలా దూరం వెళ్ళిపోయాయి. ఆల్మోస్ట్ లైక్ ఆల్మోస్ట్ హెలికాప్టర్ డిస్టెన్స్. అయితే ఒకసారి కైట్ ఫెస్టివల్ వల్ల ఒక హెలికాప్టర్ కూలిపోయింది. ఏంటంటే 4-5 హెలికాప్టర్స్ ఒకేసారి వచ్చి మీద పడిపోయాయంట. అదే 4-5 కైట్స్ వచ్చి హెలికాప్టర్ రెక్కలుగా అంటుకున్నాయన్నమాట. అప్పటి నుంచి దీనికి రిస్ట్రిక్షన్ ఏరియా పెట్టారు, ఇలాంటి ఏరియాల్లో మాత్రమే దాన్ని ఎగరేయాలి, వేరే బయట ఏరియాల్లో ఎగరేస్తే ఇల్లీగల్ అన్నమాట. దానికి స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. ఒకవేళ నువ్వు కనుక ఎగరేసావంటే బయట నీకు ఫైన్ ఉంటుంది, పైగా జైల్ శిక్ష కూడా ఉంటుంది. సో ఇలాంటి ఏరియాలకు సదాగా వచ్చితో ఎగరేసుకోవటం, కైట్స్ కాసేపు ఆడుకోవటం, వెళ్ళిపోవటం. ఎలా ఉందండి ఈ చైనీస్ కైట్స్ ఫెస్టివల్? మీకు కనుక ఈ ఫెస్టివల్ నచ్చినట్టయితే జస్ట్ ఒక లైక్ ఇవ్వండి. పైగా ఇండియాలో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కొంచెం నాకు కొంచెం, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో మీరు కొంచెం నాకు కామెంట్స్లో చెప్తే లెట్స్ ఫీల్డ్ వినడానికి చాలా బాగుంటుంది. సో థ్యాంక్స్ గాయస్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, మీకు ఇంకా మంచి కాంటెంట్స్ ఇలాంటివి ఎన్నో చూపిస్తాను. స్టే ట్యూన్డ్. జై హింద్.